హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఈరోజు మీకు మనం రోజు తినే ఆకుకూరలు అలాగే వాటిని ఎలా యూజ్ చేసుకుంటారో, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని అన్నది చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్లీ చాలామందికి మన ఇంట్లో ఆకుకూరలు తినే అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు రోజు ఆకుకూరలు తినాలి అని చెప్తారు. చాలామందికి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని అన్నది చాలామందికి తెలుసు. ఒకవేళ మాకు తెలుసు అని అనుకుంటే కనుక వాళ్ళకి ఈ వీడియో ఏ విధంగానూ ఉపయోగపడదు. కాబట్టి మీరు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు, లేదు అని అంటే కనుక అంత గుడ్ ఇన్ఫర్మేషన్ కాదని మీరు అనుకుంటే కనుక ఆబ్వియస్లీ చూడకుండా ఉండొచ్చు అనమాట. కానీ కొత్తగా ఆకుకూరల వల్ల తినడం వల్ల ఉపయోగాలు ఏంటి అని తెలుసుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా యూజ్ అవుతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. కొత్తిమీర అత్యధిక వంటల్లో ఉపయోగించే ఒక శక్తివంతమైన హెర్బ్ మరియు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కొత్తిమీరలోని థియోమైన్తో సహా అనేక ఖనిజాలు మరియు విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. వాటిలో విటమిన్ సి, విటమిన్ బి, ఫాస్ఫరస్, కాల్షియం, ఇనుము, సోడియం, కెరోటిన్ మొక్క నుండి తీసిన ద్రవ యాసిడ్, పొటాషియం, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్ మరియు నీరు కలిగి ఉన్నాయి. కొత్తిమీరకు అయ్యే ఖర్చు చాలా తక్కువ, అయితే ఆరోగ్యపరంగా చూస్తే మాత్రం ఇది చాలా విలువైనదిగా ఉంది. ఆహారంలో కొత్తిమీర రుచిని, వాసనతో పాటు అనేక వ్యాధులకు చికిత్సగా సహాయపడుతుంది. కొత్తిమీరలు తినడం వల్ల చాలా రకాల అనారోగ్యాలకు మనం దూరంగా ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తిమీరలో చాలా యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు స్థాయిని సమన్వయపరుస్తుంది. కొత్తిమీర ఆకులను హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను పెంచేలా చేస్తుంది. చర్మాన్ని కాపాడడానికి వాడే రసాయనిక మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం పైన ఉండే మొటిమలు, పొడి చర్మం, నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని కాపాడడానికి వాడే మిశ్రమాలలో కొత్తిమీర నుండి తీసిన ద్రావణాలను కలపడం వలన మిశ్రమం యొక్క ప్రభావం రెట్టింపు అవుతుంది. కొత్తిమీరలో ఎసెన్షియల్ ఆయిల్ ఉండడం వలన తలనొప్పి, మానసికమైన అలసట మరియు టెన్షన్ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కొత్తిమీర బ్లడ్ ప్యూరిఫైయర్ అంతేకాదు, బ్లడ్ బిల్డర్ కూడా. కొత్తిమీరలోని పోషకాలతో పాటు ఐరన్ కంటెంట్ అధికంగా ఉండడం వలన అమోనియాలను తగ్గిస్తుంది. ఈ కొత్తిమీర వల్ల కిడ్నీకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కిడ్నీలోని స్టోన్లను నివారిస్తుంది. అదేవిధంగా పిల్లలు మరియు పెద్దవాళ్ళలో ఉండే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ను నివారిస్తుంది. కొత్తిమీర షుగర్ను తగ్గిస్తుందని మీకు తెలుసా? అవును, శరీరంలోని ఇన్సులిన్ తయారీని పెంచి రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మనలో చాలామంది కీళ్ళ నొప్పులతో బాధపడతారు. ఆహారంలో ఎక్కువగా కొత్తిమీరను తీసుకోండి. దీనివల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గించడమే కాకుండా రుచిని కూడా పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల కంటి సంబంధమైన వ్యాధులకు కూడా మనం దూరంగా ఉండవచ్చు. కొత్తిమీరను ఆహారంగా తీసుకోవడం వలన జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. అంతేకాకుండా జీవక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు వంటి వాటిని తగ్గిస్తుంది.